ఓం మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర్ జ్యోతిషాస్త్రం మనం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి మనం ఇవాళ చాలామంది చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఇది అదేమిటి అంటే తలస్నానం రోజూ చెయ్యాలా శాస్త్రంలో అసలు ఏం చెప్పబడింది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్త్రీలకి వేరుగా ఉంది పురుషులకు వేరుగా చెప్పబడింది పురుషులకి మాత్రం నిత్యం అంటే రోజు తలస్నానం చేయమని చెప్పబడింది అందులో సందేహం లేదు కానీ స్త్రీలకు అలా లేదు రోజు చేయాల్సిన పని లేదు అయితే ఇక్కడ ఏంటంటే తలస్నానము చేయడం వేరు తలంటుకోవడం వేరు ఇది గుర్తుపెట్టుకోండి తలంటుకోవడం అంటే ఏంటి కుంకుడికాయతోనో ఉసిరికాయతోనో చక్కగా చేస్తారు అలాగే నూనె రాసుకుంటారు ముందు తలంటుకునే ముందు ఏం చేస్తారు తలకి ఒంటికి చక్కగా నూనెని రాసుకొని చేస్తారు అది అది కొన్ని రోజులు ప్రత్యేకమైనటువంటిగా చెప్పడం జరిగింది కానీ కామన్ మనం నీరు పోసుకోవడం మాత్రం రోజు పురుషులు తల స్నానం చేయాల్సిందే చేస్తేనే మంచిది స్త్రీలకు అటువంటి నిబంధనలు నియమాలు లేవు ఇక రెండవది ఏంటంటే ఏ రోజు తలంటుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అదేమిటి అంటే శనివారము గుర్తుపెట్టుకోండి శనివారం తలంటుకోవాలి అలాగే సోమవారం బుధవారం మాత్రమే వేరే రోజుల్లో తలంటుకోకూడదు ఈ రోజుల్లో గనక తలస్నానం చేసినట్లయితే తలంటుకున్నట్లయితే ఆయుషు ఐశ్వర్యము అభివృద్ధి జరుగుతాయి ఈ రోజుల్లో కాకుండా వేరే రోజుల్లో గనక తలంటుకున్నట్లయితే ఆయుక్షీణము అని చెప్పి చెప్పడం జరిగింది శాస్త్రంలో అలాగే ధన నష్టము కలుగుతుంది ఎప్పుడు డబ్బులకు వెతుక్కుంటూ ఉంటారు చాలామంది చేస్తారంటే ఇవాళ రేపు మార్కెట్లో షాంపూస్ దొరుకుతున్నాయిగా డవ్ అని అదని ఇదని హెడ్ అండ్ షోల్డర్స్ అని ఆ యాడ్లో చూసి చక్కగా రోజు షాంపూని తీసుకొని నీట్గా తలస్నానం చేస్తూ ఉంటాడు దానివల్ల ఏమవుతుంది తలంటుకోవడం వల్ల ఒక పక్క ఐక్షీణం జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది హెల్త్ పరంగా కూడా మంచిది కాదు సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే శాస్త్రంలో ఆయుద్ధాయం పెరగడానికి శనివారం నాడు గనక గుర్తుపెట్టుకోండి శనివారం నాడు గనక ఎవరైనా సరే తలకి చక్కగా నూనె అలాగే ఒంటికి నీట్గా నువ్వుల నూనె రాసుకొని తల స్నానం కనుక చేసినట్లయితే మనకి శనికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి చూసారా అవి తొలగిపోవడం జరుగుతుంది అంటే ఏంటి మనం కృతజన్మలో ఏమైనా సరే తప్పులు చేసాం కొన్ని అప్పుడు శని యొక్క అనుగ్రహం మన మీద కలగదు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఫలితాలు ఇవ్వవు గ్రహాలు వాటి యొక్క అనుగ్రహాన్ని ఆపేస్తాయి వాటి యొక్క అనుగ్రహం ఆగిపోయింది అంటే మనకి దానికి సంబంధించినటువంటి పనులు మనం చేయలేకపోతుంటాం అంటే సరైనటువంటి జాబ్ రాదు ఇబ్బంది పడుతూ ఉంటాము కదా వర్క్ ఎవరు శని ఆయుధాయన ఎవరు శని శని కారకత్వం నూనెగా చెప్పబడింది ఆయిలు ఇవన్నీ కూడా శని కారకత్వాలు కాబట్టి చక్కగా ఆయిల్ రాసుకున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివారం నాడు పొరపాటును కూడా ఆయిల్ రాసుకోకూడదు తలకి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సండే హాలిడే దొరుకుతుంది చక్కగా ఆయిల్ రాసుకుంటారు తలకి సండే రోజు మాత్రమే తలకి నూనె పెట్టుకొని మిగతా రోజులందరూ తలకి నూనె పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు బయటకు తిరుగుతూ ఉంటారు ఏమంటే సండే ఒక రోజు మనకు హాలిడే కదండి ఆ రోజు మనకి జిడ్డుగా ఉన్న ఇంట్లో ఉంటాం కాబట్టి ఏం పర్లేదు కాబట్టి నేను తలకి నూనె రాసేసుకుంటున్నాను సార్ అంటారు కానీ అది పూర్తిగా విరుద్ధం అండి ఎందుకంటే ఆదివారం రవికి సంబంధించినటువంటి వారము ఆయిల్ అనేటువంటి శనికి సంబంధించినటువంటి కారకత్వం ఈ రవికి శనికి ఎనర్జీస్ ఇస్ డిఫరెంట్ సైంటిఫిక్గా తీసుకుంటే మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే రవి యొక్క ఎనర్జీ వేరు శని యొక్క ఎనర్జీ వేరు తండ్రి కొడుకులే వీళ్ళిద్దరు కాకపోతే పొరపాటును కూడా శాస్త్రంలో కొన్ని మిస్టేక్ చేస్తుంటారు ఏంటి ఆదివారం రోజే నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటారు ఆదివారం నాడే తల స్నానం చేస్తూ ఉంటారు తలకి నూనె రాసుకుంటూ ఉంటారు కొంతమంది పార్టీస్ కూడా ఆదివారం రోజు చేసుకుంటారు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ ఆదివారం రోజు పూర్తిగా ఈ నాలుగుని వదిలేయమని చెప్పింది ఏమిటి ఆ నాలుగు అంటే స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతే అంటే స్త్రీని కలవరాదు ఆ రోజు తైలము అంటే ఒంటికి నూనె రాసుకోకూడదు మాంసము తినరాదు మీకు ఏదైనా మధువు తాగేటువంటిది అంటే కొంచెం డ్రింక్ చేసేటువంటి అలవాటు ఉంటే ఆ రోజు చెయ్యొద్దు అని చెప్పి చెప్తుంది మాంసం తినే అలవాటు ఉంటే బుధవారం రోజు తినమని చెప్పింది అయితే మనం విషయానికి వస్తే కనుక పొరపాటును కూడా చాలామంది తెలియక ఆదివారం రోజు తలంటుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు హాలిడే ఉందనుకుంటారు కానీ బుధ శని సోమవారాలు చక్కగా తలంటుకోవాలి రోజూ తలస్నానం చేయొచ్చు తలంటుకోవడం వేరు తలస్నానం వేరు ఈ రెండు వేరుగా చేయాలి చిన్నప్పటి నుంచి కనుక మీరు పిల్లలకి ఈ వారాలు మాత్రమే కనుక మీరు అలవాటు చేసినట్లయితే చిన్నతనం నుంచే వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు రాగానే వాళ్ళ లైఫ్ చూడండి ఎంత కరెక్ట్గా సెట్ అవుతుందో చూడండి మనం నేర్పట్లేదు పిల్లలకి మనం కానీ నేర్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజుల్లో చేయడం అలవాటు అవుతుంది చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి వారికి సర్వేజనా సుఖినో